హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ హ్యాపీ న్యూస్ టీవీ. పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అప్డేటు ఈరోజు, అనగా 1 జూన్ నాడు రావడం జరిగింది. పోలీస్ తుది పరీక్షల యొక్క రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనేది పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా జూన్ 4 నుంచి ఎడిట్ ఆప్షన్కు దరఖాస్తులు స్వీకరించబోతున్నారు అని టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ గారు వివి శ్రీనివాసరావు గారు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. అంతకన్నా ముందుగా మా ఛానల్ మొదటగా విజిట్ చేసినట్లయితే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే కనుక పోలీస్ తుది పరీక్షల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ పూర్తి, 4 నుంచి ఎడ్ ఆప్షన్ దరఖాస్తుల స్వీకరణ, టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు వెల్లడి. హైదరాబాద్ నమస్తే తెలంగాణ పేపర్లో ఈరోజు రావడం జరిగింది. పోలీస్ నియామకాల భర్తీకి నిర్వహించినటువంటి తుది రాత పరీక్షల యొక్క రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తెలియజేయడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు కలిపి మొత్తంగా 320,855 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, వారిలో జస్ట్ 1525 మంది మాత్రమే రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు నమోదు చేసినటువంటి వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే గనక సరిచేసుకునేందుకు, కరెక్ట్ చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మొత్తం వివరాలను ఏబీసీ విభాగాలుగా విభజించామని, అభ్యర్థులు ఏ విభాగంలోని సమాచారం ఎడిట్ చేయాలనుకుంటున్నారో దానిని వారి లాగిన్ ఐడిలో తెలియచేయాలని సూచించారు. ఫీజు చెల్లింపు రసీదును సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో చూపితే పోలీస్ సిబ్బంది అభ్యర్థుల సమక్షంలో ఎడిట్ చేస్తారని తెలిపారు. అంటే పోలీస్ సిబ్బంది అభ్యర్థుల యొక్క సమక్షంలో ఎడిట్ చేస్తారంట. మనం మాత్రం ఫీజు చెల్లింపు రసీదు మాత్రం పెట్టుకోవాలి. మన తర్వాత ఏ విభాగంలో ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ విభాగానికి సంబంధించి వివరాలు ఇవ్వాలి. ఎడిట్ ఆప్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 4 నుంచి జూన్ 7 వరకు మాత్రమే అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్.